నీ పేరు? నా పేరు సాయిలు. ఇలా మాస్టర్? ఆ మాస్టర్. ఎట్లుంది పనులు? ఎట్లున్నాయి? పనులు ఉన్నాయి కానీ ఏమున్నది అన్న, ఏం గిట్టుబాటు లేదు. కేసీఆర్ చేసిన పని ఇది. అది దొంగ అంతే మరి, దయాకర ఇంకా పక్క దొంగ. అట్లంటే దేనివల్ల పనులే అంత? ఓటు కన్నప్పుడు నవ్వుకుండా మాట్లాడు, నవ్వుకుండా రైకమ్ములు విడిపిస్తాడు వాడు. ఆ దండం పెడితే అన్న దొంగ వాడు ఏంటంటే, ఓటు కావాలంటే ఆడిది కాదు మగోడు కాదు, నవ్వుకుంటా మాట్లాడతాడు, నిమ్మలంగా రైకమ్ములు విడిపిస్తాడు. అంతకంటే ఎక్కువే లేవు. ఓటు వేసినాక ఏం చేయడు. మా ఊరు దళిత, మా ఊరిది దత్త తీసుకుండా ఈసం పని లేదు. దత్త తీసుకుంటున్నారు? ఏం చేసి ఉండే? ఏం చేయలేదు, ఏం లేదు. ఇంతవరకు ఈసం పని చేయలే. డబల్ బెడ్రూమ్, దళిత బంధు, డబల్ బెడ్రూమ్ లేదు, ఏది లేదు, దళిత బంధు లేదు, ఏది లేదు. ఒక కొన్ని దగ్గర 10-20 వేలు ఒక రూపాయి గతి లేదు. ఈ రైతు బంధు అని వస్తుందా? రైతు బంధు కానీ వానికి ఏదైనా. దయాకర్ రావు 300 ఎకరాలు ఉన్నది, ఆయనకు 1 కోట్ల రూపాయలతో మాకు 1 ఎకరం ఉన్నది. మాకేమొస్తుంది? పదివేలు 5 వేలు వస్తే రావు. ఆయనకు 300-400 ఎకరాలు ఉన్నాయి, వానికి 1 కోటి రూపాయలు వస్తాయి దళిత బంధు అంటే. మాకేం రాదు, వాళ్ళే బాగుపడతారు, వాళ్ళే బాగుపడతారు. కేసీఆర్ గారికి 1 కోట్ల రూపాయలు వస్తాయి, వాడికి 1000 రూపాయలు వస్తాయి. వానికి ఏంటి బాగా సంపాదించుండు, అది చేసి కొట్లాడేది. ఇప్పుడు అంత కొట్లాడి తెచ్చుకురు కదా తెలంగాణ, మరి ఎంతవరకు చేసి కొట్లాడి చచ్చిన తెచ్చుండు. వీని పోతలేదు, 300 మంది చచ్చిపోయిండు. వీనికి ఏం కాదు, మంచిగానే ఉన్నాడు, రాజ్యం వెళ్తాడు, మంచి కుప్పలు సంపాదించుకున్నాడు, మంచిగా ఉన్నాడు. 1 రూపాయి జనాలు చేసేది ఏం లేదు ఆయన చేసేది. తెలంగాణ ఏదో అంటాడు, ఏం చేసిండే ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తే 1 లక్ష రూపాయలు తప్ప ఏం లేదు. అంతకంటే కళ్యాణ లక్ష తప్ప రూపాయి లేదు. ఉద్యోగాలు, ఇంటింటికి ఉద్యోగాలు, ఇంటింటికి ఎకురం భూమి అన్నాడు, ఇంటింటికి ఇల్లు అన్నాడు, ఏం లేదు చేసింది. డబల్ బెడ్రూమ్ అన్నాడు, ఏం లేదు, ఏం చేయలేదు. అంతే మరి ఇక్కడ మోరీలు మంచి నీళ్ళు మాకు ఏదో నీళ్ళు అన్నా, మిషన్ భరిత నీళ్ళు అన్నాడు. ఇంతవరకు మాకు మిషన్ భరిత లేదు, గీషన్ భరిత ఏది లేదు. మాకు ట్యాంకులు పెట్టరు కదా మరి, ట్యాంకులు ఏంది అంటే పెట్టిండు ఇక చూడాలి అంతే, కానీ ఏం లేదు ఇక. ఇక అంతే. ఎట్లుంటుంది ఇక్కడ దయాకర్? ఏముంటాడు అన్న, కాంగ్రెస్ ఊపుతుంది. ఏం డాన్స్ డాన్స్ చెరపాలం మొత్తం కాంగ్రెస్ అవుతుంది, రెండో ముచ్చట్లే. అక్కడ పైన 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 మన ఆయన కాంగ్రెసే ఉంటుంది, మళ్ళీ కింద కాంగ్రెసే, పైన కాంగ్రెసే. రేవంత్ రెడ్డి కంపల్సరీ ముఖ్యమంత్రి. బీజేపీ అది కూడా పోయినట్టే, అది కొద్ది గొప్ప అట్ట. అట్లా మొత్తం మీద కాంగ్రెస్ కాంగ్రెసే ఉప్పుంది. థ్యాంక్ యూ.